సిద్దిపేట జిల్లా వర్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 టీకాను ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. వర్గల్ పిహెచ్సిలో మొదట 50 మంది హెల్త్ డాక్టర్లు సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అలుపెరుగని కృషి చేస్తోందని, సామాన్య ప్రజలకు కూడా త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. వర్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఫస్ట్ బారియర్ కింద ఒక 50 మందికి హెల్త్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ హెల్త్ సంబంధించిన వారియర్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెంటర్లు ఏర్పాటు చేసి ప్రపంచాన్ని కుదించినటువంటి, ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చినటువంటి కోవిడ్ అనేటువంటి వైరస్ని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో భారత్ బంద్, భారత్ బయోటెక్ ద్వారా వ్యాక్సిన్ రావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో హైదరాబాద్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ మన దగ్గర ఎక్కువ డెవలప్ చేయడం వల్ల